हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इदी उल्लाकुलु पालकूर क्यारेट सूप तैयार चेसा। दीनिकि कावाल्सिन वस्तुवुलु उल्लाकुलु ओक कट्ट, पालकूर कोंचेम वेल्लुल्लि, क्यारेट, ओरिगानो, निम्मकाय, జీలకర్ర పొడి, మిరియాల పొడి, తేనె, ఉల్లాకులను తీసుకొని కడుక్కొని సన్నగా కట్ చేసుకోవాలి। ఈ ఉల్లి ఆకు ముక్కలు 2 కప్పులు కావాలి। ఇవి 2 కప్పులు గొల్చి ఒక ప్లేట్ లో వేసి పక్కకు పెట్టుకోండి। తర్వాత పాలకూరని తీసుకొని కడుక్కొని సన్నగా కట్ చేసి పెట్టుకోండి। ఇది ఒక కప్పు కావాలి। తర్వాత క్యారెట్ తీసుకొని పొట్టు తీసి చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి। క్యారెట్ ముక్కలు ఒక పావు కప్పు కావాలి। ఇవన్నీ సూపుకు కావాల్సిన వస్తువులు। తర్వాత ఒక 7-8 ఎల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకొని పెట్టుకోండి। పొయ్యి మీద పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఎల్లిపాయలు అందులో వేయండి। అవి కొంచెం వేంపి క్యారెట్ ముక్కలు వేయండి। క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గే వరకు ఉంచాలి। అవి మగ్గిన తర్వాత ఉల్లి ఆకుల ముక్కలు పాలకూర కట్ చేసింది అందులో వేసేయండి। దీనికి సరిపడా ఉప్పు వేయండి। తర్వాత కొంచెం కలబెట్టండి। బాగా కలిపేసి దీని మీద మూత పెట్టి ఉంచితే అది చక్కగా ఉడుకుతుంది। అది ఉడికేసిన తర్వాత అది తీసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి। మిక్సీ గిన్నెలో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి। తర్వాత pan పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూను ఒరిగాను ఆ నూనెలో వేసుకోవాలి। కొంచెం వేంపి ఈ మిక్సీలో వేసిన పేస్ట్ ప్యాన్ లో వేసుకోవాలి। అందులో కొన్ని నీళ్లు పోసుకోవాలి। ఈ నీళ్లు సూప్ కు సరిపోగనక ఇంకా కాస్త నీళ్లు పోయండి। ఒక స్పూను జీలకర్ర పొడి తీసుకొని ఇందులో వేయాలి। ఒక సగం స్పూను మిరియాల పొడి వేయాలి। ఇది బాగా కలపాలి। ఇది బాగా మసలాలి। తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని అందులో పిండండి। నిమ్మకాయతో టేస్ట్ చాలా బాగుంటుంది। ఇది ఒక బౌల్ లో పోసుకొని ఒక 3-4 చెంచాల తేనె వేసి బాగా కలపండి। ఇప్పుడు ఈ సూపు రెడీ అయిపోయింది। ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది। ఇది ఆరోగ్యానికి చాలా మంచిది। మీరు ఒకసారి ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్।